13/1/2019 నుంచి 19/1/2019 వరకు తులారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే రాజ్యంలో అంటే వృత్తిస్థానంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో గురు శుక్రుల యొక్క సంచారం, తృతీయంలో శని బుధుల యొక్క సంచారం, మకర సంక్రమణ అనంతరం రవికేతువులు మకరంలో సంచారం, ఆరింట కుజుని యొక్క సంచారం. ఈ రకమైన సంచారాన్ని కనుక ఒకసారి దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఒక మహత్తరమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి అవకాశం వచ్చింది. ధనప్రాప్తికి సంబంధించినటువంటి అవకాశం ఒకటి లాభప్రదంగా వీళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ వారం అంతా కూడా మొత్తం 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజులే. ఈ ప్రత్యేకించి తులారాశి వారికి ఒక చిన్న పరిహార మార్గాన్ని తప్పనిసరిగా సూచించవలసినటువంటి పరిస్థితి. కనుమ రోజున మినుము వండాలి అని చెప్పి మన ప్రాంతంలో ఒక సామెత. ఈ సామెతను అనుసరించి మినుము అంటే మినప గారెలు ఇటువంటి ఇత్యాదులన్నీ కూడా మినుముల ద్వారా తయారు చేయించి అంటే ఆ వస్తువు ఆ ధాన్యాన్ని మినుములు అనేటువంటి ధాన్యాన్ని వాడి చేయాలి. ఇటువంటివి చేసే పరిస్థితుల్లో కనుమ అనేటువంటిది ఒక విశేషమైనటువంటి లాభప్రదమైనటువంటి రోజు కింద పరిగణించాల్సి వస్తుంది. ఏ కారణం చేతంటే మినుము ద్వితీయంలో గురుశుక్రులు, తృతీయంలో శని బుధులు, రాజ్యంలో రాహు యొక్క సంచారం. దీన్ని కనుక దృష్టిలో పెట్టి చూసినట్టయితే వృత్తిపరంగా ఏ రకమైనటువంటి దోషం రాకుండా ఉండేదానికి మాషభక్ష్యం అంటే గారెల్ని శునకాలకంటే కుక్కలకి ఆహారంగా వేయాలి. తులారాశి వారు కనుక ఈ రకంగా కుక్కలకి గారెలు కనుక తయారు చేయించి ఆహారంగా వేయించగలిగినట్టయితే దోష పరిహారం. సామాన్యంగా ఇది మనకి శునకాలకంటే భైరవారాధన అంటాం. దీన్ని భైరవారాధన అని అంటాం కానీ ఈ శ్రీయాగంలో అంటే శ్రీ విద్యలో తప్పనిసరిగా గారెలు తయారు చేయించాలి. ఇప్పుడు మన ఇంట్లల్లో చూసినట్టయితే ఒక పర్యాయం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే తద్దినాల్లోనూ వాటిలోనూ తప్పనిసరిగా మినపగారెలు అనేటువంటిది వండేవారు. ఏ కారణం చేత వండేవారంటే మినపగారెలు అనేటువంటిది మినుము సంబంధించినటువంటి వస్తువుల్ని ఎందుకు వాడేవారంటే అది ఒక శాంతి ప్రక్రియకు దోహదపడుతుంది. ఆ కారణం చేత మినుముని విశేషంగా వాడేవారు. అటువంటి ప్రక్రియని ఈ వారం అంటే గ్రహ సంచారాన్ని కనుక చూసినట్టయితే రాజ్యంలో ఉన్నటువంటి అంటే దశమస్థానంలో ఉన్నటువంటి రాహువు కాస్త కొంత అధికార పీడని కానీ మనశ్శాంతిగా ఉండేదానికి దోహదపడటం కానీ జరగదు. కాబట్టి ఈ చిన్న చిన్న దోషాల నుంచి బయటపడాలి అంటే మినపగారెలు కనుమ రోజున శునకాలకు ఆహారంగా వేస్తే చాలు. తద్వారా ఈ తులారాశి వారు ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని పొందగలుగుతారు. వీరికి బాగా విశేషంగా లాభించే రోజు ఏదంటే మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతల్ని ఉద్దేశించి స్వయంపాకదానం కనుక చేయగలిగినట్టయితే తులారాశివారు ధన్యులు అవుతారు. తద్వారా ఒక సంవత్సర కాలం పాటు చిన్న చిన్న ఇబ్బందులు, గ్రహ సంచరిత ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.